कोलारो पेटा मंडला असिस्टेंट डायरेक्टर स्थान के कांग्रेस पार्टी अभ्यर्थी का केदिरेड्डी जगन मोहन रेड्डी बुधवार रोजना अट्टहासंग भारी बाइक रैली तो तरली वच्ची नामिनेशन दाखिल चेशारु जिला कांग्रेस अध्यक्ष आर श्रीनिवास तो कलिसी बाइक रैली निर्वहिंचिन अनंतरम त्रिशूला जिला केंद्रंलोनि सिस कार्यालयंलो तम नामिनेशन पत्रालनु समर्पिंचारु కోలరావుపేట మండల అసెస్ డైరెక్టర్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమాన్ని బుధవారం రోజున నిర్వహించారు. సెస్ లో ఎలాంటి అవినీతి లేకుండా చూడడంతో పాటు రైతులకు విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందిస్తారని సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ తనను భారీ మెజార్టీతో గెలిపించారని నామినేషన్ అనంతరం కోరారు. కాగా కోలరావుపేట మండల అసెస్ డైరెక్టర్ స్థానానికి నామినేషన్ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ తో పాటు మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషాతో కలిసి నేతలు కార్యకర్తలు బైక్ ర్యాలీతో తరలి వచ్చి నామినేషన్ పత్రాలను అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు కార్యకర్తలతోని నాయకులతోని ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. నన్ను గెలిపించినట్టుంటే శశిలో ఎటువంటి అవినీతి లేకుండా చూస్తా, రైతులకు సేవ చేస్తా, కరెంటు కానీ వడ్లు కానీ ఏది కానీ ధాన్యం కానీ ఏది కానీ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ కోనరాపేట మండల గ్రామ ప్రజలకు తెలియజేయన్నది. నన్ను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి.